సినిమా యావరేజ్ ఉందండి. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం కామెడీగా వెనల కిషోర్ కామెడీ అయి ఉంది. సెకండ్ హాఫ్ మళ్ళీ ఫారిన్ ఎపిసోడ్ ఒకటి ఉంది, న్యూయార్క్ ఎపిసోడ్. అక్కడ శకలక శంకర్ గారిని కొంచెం కామెడీ బాగానే ఉంది. రెండు సాంగ్స్ బాగున్నాయండి. సినిమా అయితే టోటల్ ఓవరాల్గా యావరేజ్ అండి. మైత్రి మూవీ మేకర్స్ మూడు ఇండస్ట్రీ హిట్స్ తీసిన తర్వాత ఇది చాలా బాగుంటుంది. సవ్యసాచి టైటిల్ చూసిన తర్వాత నేను చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, కానీ నాకు కొంచెం శైలజ రెడ్డి అల్లుడే మేలేమో అనిపించిందండి. ఇలా మాధవన్ వచ్చేసి సేమ్ ధ్రువ సినిమాలో అరవింద స్వామి క్యారెక్టరే, అంతే అండి. ఇంకా వేరే ఏం లేదండి. మీరు చూస్తే తెలుస్తుంది మూవీ. సేమ్ అదే విలని అదే అక్కడే వీక్ అయిందేమో అని నా ఫీలింగ్ అండి, నా గట్ ఫీలింగ్ అండి. అది వేరే ఏం లేదు. రేటింగ్ 2.5 అండి, 5K. సాంగ్స్ రెండు సాంగ్స్ బాగున్నాయండి. అది ఒకటి ఆడియో హిట్ అయిన సాంగ్ ఒకటి ఉంది, ఇటు రీమిక్స్ సాంగ్ కూడా బాగానే ఉంది, బాగానే చేశాడు. హీరోయిన్ బాగుందండి, హీరోయిన్ బాగుంది, అంత ఓకే అండి. అదే అంత పవర్ఫుల్గా ప్రజెంట్ చేయలేకపోయారేమో అనిపిస్తుందండి. బాగానే ఉంది కానీ నాకు విలన్ సైడ్ నుంచి కొంచెం పాపం మాధవన్ ఆయన బాగానే చేశారు, కానీ అది సేమ్ ధ్రువ అరవింద స్వామి అదే అయిపోయిందండి. అక్కడే మూవీ ఇదే అండి, విలన్ క్యారెక్టరైజేషన్లోనే ఫెయిల్ అయిపోయిందండి అంతే అని నా ఫీలింగ్ అండి. విలన్ క్యారెక్టరైజేషన్ సేమ్ ధ్రువ అరవింద్ క్యారెక్టర్నే, అరవింద్ స్వామి క్యారెక్టర్నే డిజైన్ చేసి పెట్టారు. కొంచెం కూడా డిఫరెన్స్ ఉండదండి మీకు, మీరు చూస్తే. ప్లస్ దాంతో కంపేర్ చేయలేమండి. అరవింద్ స్వామి స్టేచర్ తోటి ఈ మళ్ళీ మాధవన్, పాపం మాధవన్ ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్, అందులో నో డౌట్. కానీ అదే ఈ మూవీలో వచ్చి తీసుకొచ్చి ఈయనతో చేయించినట్టు అదే స్టైల్లో ఉందండి. ఇంకా వేరే 2.5 అండి. ఇఫ్ యు ఆర్ ఏ మూవీ లవర్, మీరు వారానికి ఒకటి అలా కంపల్సరీ చూసే వాళ్ళు అయితే చూడొచ్చు, కానీ అది 100% వెళ్ళి మస్ట్ వాచ్ ఫిల్మ్ అయితే ఏం కాదండి. చాచీ మూవీ చూశాను, ట్రైలర్ చూసిన తర్వాత చాలా బాగుంటుంది అనుకున్నాను, కానీ అంత లేదనిపించింది. మూవీ యావరేజ్గా ఉంది నాకైతే. కానీ నాగ చైతన్య యాక్టింగ్ మాత్రం అద్భుతంగా ఉంది. కానీ ఒక మంచి స్టోరీ లైన్ తీసుకునే డైరెక్టర్ చందు గారు ఇంకా బాగా తీసుకుంటే ఒక మంచి ఒక పెద్ద హిట్ అయ్యేది మూవీ. కానీ కొద్దిగా ఎక్కడొక డౌన్ అయింది. ఓవరాల్గా అయితే సినిమా యావరేజ్. సాంగ్స్ అయితే కొద్దిగా పర్లేదు అనిపించాయి, ఫైట్స్ కూడా బాగున్నాయి. నాగ చైతన్య చేయవలసిన మూవీ అయితే ఇది కాదనిపించింది. ఎందుకంటే బలమైన స్టోరీ ఉండి ఇంకా తీసే విధానం బాగుంటే ఒక స్థాయిలో ఉన్నాం, అక్కడ కొద్దిగా డైరెక్షన్ కొద్దిగా మిస్ అయింది. ఓవరాల్గా అయితే యావరేజ్. ఏ మూవీ బాగుందండి. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడనరీ చాలా బాగుంది, కామెడీ మొత్తం అన్ని లవ్ సీన్స్ అన్నీ బాగున్నాయి. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినట్లు అనిపించింది. నాగార్జున మాత్రం మూవీకి మెచ్యూర్, నాగ చైతన్య మెచ్యూర్ పర్ఫార్మెన్స్ చెప్తారు. లగ్గాయత్ సాంగ్ అయితే చెడగొట్టారనిపించింది. ఒరిజినల్ సాంగ్ అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. అదే మాధవన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, ఓవరాల్గా అబవ్ అవరేజ్. సాంగ్స్ ఓకే అండి, బాగున్నాయి. లగ్గాయత్ సాంగ్ చెడగొట్టారనిపించింది అండి.